ముంబై క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ విడుదలకు డబ్బులు డిమాండ్ చేశారంటూ ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన భార్య మరాఠీ నటి క్రాంతి రెడ్కర్ స్పందించారు. సమీర్ నిజాయితీపరుడని, అందుకే ఆయనకు శత్రువులు ఉన్నారన్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసి వారి నుంచి వాంఖెడే డబ్బులు వసూలు చేసేవారంటూ మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలనే ఆమె ఖండించారు. తన భర్త తప్పు చేయలేదని, ఇలాంటి నిందల్ని తాము సహించబోమన్నారు. తన భర్తపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్ సాయిల్ అనే ప్రత్యక్ష సాక్షి కోర్టుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని, కేవలం మాట్లాడుకున్నట్లు విన్నానని మాత్రమే చెప్పడాన్ని మనం అంగీకరించలేమని తెలిపారు. తన భర్తకు ప్రాణహాని ఉందన్నారు. సమీర్ వాంఖెడే నిజాయితీ కలిగిన అధికారి కనుకే చాలా మంది ఆయనను బయటికి పంపాలనుకుంటున్నారని క్రాంతి వ్యాఖ్యానించారు. సమీర్ క్లీన్గా బయటకు వస్తారని, నిజమే గెలుస్తుందన్నారు. అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. నవాబ్ మాలిక్ మరిన్ని డాక్యుమెంట్లను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారని, కానీ అవి నిరూపితం కావాలన్నారు. మహారాష్ట్ర పౌరురాలైనందున తాను గర్వపడుతున్నప్పటికీ తన రాష్ట్రంలోనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వాపోయారు. అలాగే తమకు విశేష మద్దతు వస్తోందన్నారు. మహారాష్ట్ర పోలీసులు తమకు రక్షణ ఇస్తారని, అయితే సమీర్ వాంఖెడేకు వ్యతిరేకంగా ఉన్నవారి నుంచే భయం ఉందని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. We'll be right back.